వాళ్ళకి మా పనుల గురించి సమాధానం చెప్తారు. కడప జిల్లా పులివెందుల్లో టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో పలు భూములు ఆక్రమణలకు గురయ్యాయని ఆరోపించారు. వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులే తాండూరు మండలంలో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేశారు. ప్రభుత్వ భూమిని 50,000 రూపాయలకు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై విచారణ జరిగితే ఎంఆర్ఓలు రిజిస్ట్రార్లు ఇంటికి పోతారని బీటెక్ రవి మండిపడ్డారు. పులివెందుల మున్సిపల్ చైర్మన్ డీకేటీ భూములను ఆక్రమించారు, ఆ భూమి అతనిది కాదంటే నిరుపేదలకు పంచుతామని టీడీపీ ఇన్ఛార్జ్ రవి చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరివైనా భూములు ఆక్రమణకు గురై ఉంటే పులివెందుల ఆర్డీఓ డీఎస్పీ తనకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని బీటెక్ రవి ప్రజలకు సూచించారు. గతంలో ఉండే ఎంఆర్ఓలను, గతంలో ఉండే ఆర్డీఓలను కూడా మీ అధికారంతో ఇది చేసి అనేక మంది మా తెలుగుదేశం వాళ్ళు ఏదైనా ఇంటి పక్కన గవర్నమెంట్ అని ఉంటే వాళ్ళ పొజిషన్లో ఉంటారు. ఆ పొజిషన్లో మీరు లేరని చెప్పడం, ఆన్లైన్లో 1B ఎక్కడం, 5 తీసుకోవడం, ఆ స్టార్టింగ్గా కొన్ని వేల కేసులు కూడా అన్నీ కూడా మా దృష్టికి వచ్చాయి. అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశలో తర్వాత మేము ఉన్నాం. మేము పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గత 5 సంవత్సరాలలో మీ పొజిషన్లో ఉండి కానీ, మీ ఆధీనంలో ఉండి కానీ, లేదా ఇతరత్ర వేరే కారణాల వల్ల మీ 1B లు తీసేసి ఏదైనా అక్రమాలు మీ మీద దౌర్జన్యాలు జరిపిన వాళ్ళందరూ కూడా ఆర్డీఓకు రిప్రజెంటేషను, తర్వాత పులివెందుల డిఎస్పీ గారికి రిప్రజెంటేషను, అట్లాగే ఒక కాపీ నాకు కూడా పంపండి. మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గత 5 ఏళ్లలో ఎవరు ఏదన్నా జరిగినా కూడా, ఒక్క అక్రమం ఒక భూ కబ్జా జరిగినా కూడా అవన్నీ కూడా వెనక్కి తీపిచ్చి మా ఎవరైతే పులివెందుల ప్రజలు ఉంటారో న్యాయబద్ధంగా వాళ్ళకి చెందాల్సింది వాళ్ళకి ఇస్తాం. ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒక 5 మూర కానీ ఒక సెంటు కానీ ఎక్కడ ఆక్రమించినామని మీరు ప్రూఫ్ చేయండి. ఇట్లే మీకు సారీ. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట